టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేయడం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు పట్టణ అధ్యక్షుడు ఆకుల శివకృష్ణ తెలియజేశారు. బస్సులను యథావిధిగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళగంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల మరి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. మరి బస్సులు లేనటువంటి కారణంగా చాలామంది విద్యార్థులు వాళ్ళ విద్యను కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వెనుకాడాలి, హైకోర్టుకు తప్పుడు నివేదికలను సమర్పిస్తూ కళ్ళుండి కూడా కళ్ళు లేనటువంటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచించి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి. మీరు ఏదైతే బంగారు తెలంగాణ అంటున్నారో, బంగారు తెలంగాణను బాల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతా ఉంది. ఈరోజు 50,000 మంది కుటుంబాలు మరి రోడ్డులు పని ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ ఉంటే మరి ఇది దీనికి ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది రాష్ట్రం లోపల. ఆంధ్ర పాలన కంటే అద్మానమైనటువంటి పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, విద్యార్థులకు సకాలంలో బస్సులు నడిపించాలి. మరి బస్సులు నడిపించాలంటే ఆర్టీసీ సమస్యకు పరిష్కారంను మరి చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వము సమ్మెను పరిష్కరించి బస్సులు యథావిధిగా నడిచేంత వరకు ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం ఉచితంగా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. బస్సులను యథావిధిగా విద్యార్థుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను బస్సులను యథావిధిగా